అక్కడ లోక యాక్ట్ అంటే ఇట్స్ ఓన్లీ ఆఫీసర్స్ కి నాట్ ఫర్ ప్రైవేట్ పీపుల్ అక్కడ మా ఎమ్మెల్యే గారు తాడిపత్రి ఎమ్మెల్యే గారు కేసు చేశారు ఎవరి మీద వాళ్ళ మీద ఈ బండ్లను ఉంటాయి మీరు సరిగ్గా రిజిస్ట్రేషన్ ఇవన్నీ సరిగ్గా చూడలే అని ఆఫీసుల మీద వేసినాడు అది నేను కంటెంట్ చూస్తే అది నేను అడిగేది ఏమంటే అక్కడ ఎందుకు కోర్టుకు పోయినారు అని అడుగుతాను మీరేం చేస్తారు బ్రేకింగ్ న్యూస్లు అందరూ ఫ్రాడ్ 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 అంటారు మరి అదే నోటీసో లేకపోతే అదో ఇది ఈడెందుకు లేదు మేము దొంగ వాళ్ళం మా దొంగ లారీలు మరి ఆడ ఎందుకు కోర్టుకు పోయినారు ఈడ ఒకటేసారి వచ్చి మా ఇంటికాడ లేపి రా నన్ను దొంగ నా కొడుకు దా జైలుకి పోతారని ఈడు మిసిపోయారు వై దట్ డిఫరెన్స్ ఈజ్ దేర్ అంటే ఇక్కడ మీకు జరుగుతుంది కాబట్టి మీకు జరుగుతుంది కాబట్టి ఏమిలే అంటే పనుకునేవాడిని కూడా లేపి లోపల తీసిపోయేసింది ఏం నోటీసులు గీసులు ఇచ్చేది లేదా మరి ఎందుకు ఆడ చేయలేదు మీరు ఇవే దొంగ పనులు ఆడ ఉన్నాయంటారు కదా అదే లెవెల్లో ఉన్నాయంటారు కదా మరి ఆడ నువ్వు ఎందుకు లోకాయుక్తకు పోయి ఆఫీసర్ల మీద ఇది ఇచ్చే ఇంకా రేపు ఏం చేస్తారు నాకు నోటీస్ ఇస్తారు నన్ను అరెస్ట్ చేయరు మరి ఈడెందుకు జరిగింది అంటే ఇది మీది మీ పరిపాలన మేము ఏం చేసినా ఏమి కాదు కరెక్ట్ అంతేనా మరి ఈ పొద్దు నేను అడితే అడిగాను అదే లా అండ్ ఆర్డర్ ఆడ ఎట్లా మీరు పోయినారో ఈడ కూడా నాకు అదే హక్కు ఉంది కదా నేను సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ బట్ ఇక్కడ రైట్స్ లేవు ఏముంది ఇక్కడ ఒకటే వాట్ ఐ సే ఇస్ లా అంటాను ప్రతిదానికి ఒకటి ఉంటుంది నన్ను ఏం చేసినారు ఐపీఎస్ సెక్షన్ కింద బుక్ చేసినారు నో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యాక్ట్ ఉంది మోటార్ సెంట్రల్ యాక్ట్ అని ఒకటి ఉంది దాని మీద బుక్ చేయాలి మరి ఆడ ఎందుకు లా ఒబీడియంట్ మీరు బికాజ్ మీద ఆడ జరగదు కాబట్టి మీద ఆడ జరగదు కాబట్టి లోకాయుక్తకు పోయి తూ ఆఫీసర్లు వాళ్ళు ఏదో చేసినారు అని చెప్పినాక వాళ్ళు ఏం చేస్తారు నాకు నోటీస్ ఇస్తారు నాయన పలానా రోజులు మీ మీద మోపినారు ఏమే రా ఇప్పుడు యాక్ట్ అంతా ఒకటే ఉంటుంది కదా ప్రసాంట లీగలైజేషన్ కూడా అంతా ఒకటే కదా కోర్టులు అన్నీ ఒకటే కదా లా అన్నీ ఒకటే కదా మరి ఈడ లేని ఆడెందుకు వచ్చింది అది ఏమి వాళ్ళు ఎవరో పెట్టింటే పర్వాలేదు మా ఎమ్మెల్యే గారు కుద్దు పోయి ఆయన ఒక ఆల్తో సంతకం పెట్టి నాకు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాడు కదా నాకు రాలే నోటీస్ లోకాయుక్తులు ఏమనిచ్చినారు మీరు ఆఫీసర్లు ఫ్రాడ్ చేసినారని ఇచ్చినారు ఆఫీసర్లా లోకాయుక్తకు పోయినారు లోకాయుక్త ఏం చేస్తారు కన్సర్న్ ఆఫీసర్లకు రేపు ట్రాన్స్పోర్ట్ కమిషన్కి పంపించచ్చు అయ్యా చూడండి ఏందో వచ్చింది కేసు వాళ్ళ మీద కేసు మోపినారు ఇప్పుడు మీరు దొంగోళ్ళు దొంగతనం రిజిస్టర్ చేసినారు అని అప్పుడు ఏమవుతుంది ఎంక్వైరీ స్టార్ట్స్ అంతేగాని రేపు పొద్దున వచ్చిన లోపల తీసుకొస్తారా మరి ఈడెందుకు జరగలేదు ఈడెందుకు జరగలేదు అదే పని ఎందుకంటే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ వాట్ ఎవర్ చేసే లా వాట్ ఇప్పుడు చూస్తున్నారు మన ఏదో వస్తే మీరు చూసినారు జక్కల చెరువులు మళ్ళీ నాకు డెలిబుల్ సెక్షన్ వేసి ఇది ఉంది ఏమరండి ఎవరో తింటున్నారంటే అది నేను చెప్పింటే తింటున్నారండి అందరూ జాగ్రత్త పడండి అందరు నేనంటే భరించే నాకు రెడీగా ఉన్నా పబ్లిక్కు చెప్తానా ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఈడ ఏమీ చేయకుండా ఊరికి రాత్రి రాత్రి వచ్చి పట్టకపోయి కేసు పెట్టి లోపలికి వేస్తారు సెక్షన్లు ఏమేమి పెడతారు ఐపీఎస్ సెక్షన్లు పెడతారు 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇది పెడతారు అందుకని మాకు బెయిల్ కూడా లేదు మీరు 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ పెడితే మాకు ఈడ బెయిల్ ఇస్తారు మేజిస్ట్రేట్ ఇప్పుడు రేపు ఏం సెక్షన్లు వేస్తారా లేరు వాళ్ళు సెక్షన్ లేరు చూస్తారు ఏముంది ఇది నిజంగానే మేము ఫ్రాడ్ చేసింటే 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇప్పుడేమి ఇప్పుడు మనమంతా ఇండియాలో ఉన్నాం కదా స్టేట్ వైజ్ ఉన్నది కానీ లా ఇస్ సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి అందుకని మేము ఎందుకు పిలిచారండి ఈ ముందు
మీరేమో ఊరే బ్రేకింగ్ న్యూస్లో దొంగోడు 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 అంతా దొంగవే దొంగవే దొంగ అన్నారు. మరి ఆ రోజు మాకు ఇదే లా ఎందుకు ఇక్కడ చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఏం వాళ్ళు ఏం చెప్ప అనుకుంటే అది లా. అర్థమైందా? దొంగోనికి కూడా ఇస్తారాయా? వాడి పని అసలు గల్లు వేసేవాడిని కూడా చెప్తారు నాయన ఏమి ఎట్లా నాయనా నీకు పొద్దున్నే ఏం కాల ఏమి నీ లాస్ట్ కోరిక అనేది ఒకటి ఉంటుంది గల్లుకి వేసేటప్పుడు కోరిక ఉంటుంది. ఇక్కడ ఏం లేవునైనా గల్లుకేసిన వాడిని ఎత్తాడు ఏడే లోపలికి గల్లు వేయడమే అంటే హ్యాంగ్ చేయడమే. గల్లు అంటే తెలుసు కదా హ్యాంగ్ చేయడం. అది ఈడుండే పరిస్థితి రూల్స్ ఇక్కడ ఉండే లా. మరి ఈ బుధు వాళ్ళే ఈ బుధు ఢిల్లీకి పోయినారు రాజభవన్ లా సరిగ్గా లేదు ఈడు సరిగ్గా లేదు నా సరిగ్గా అంటే ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. నేను నిజంగా చెప్తున్న ప్రెస్ వాళ్ళకి కానీ మీ వీళ్ళకి కానీ టీవీ వాళ్ళకి కానీ అయ్యా ముందు ఏదో ఆలోచించి మా మీద కూడా రాయండి దయచేసి. ఒక్కరన్నా నాకు వద్దు క్వశ్చన్ అడిగినారా ఏమయ్యా ఇదని ఈసారి ఈరోజు యూరో 3 అంటారు. మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? అశోక్ లీలాండ్ కంపెనీ నుంచి తెచ్చుకున్నాము. అసలు మీకు తెలుసా స్క్రాప్ అంటే ఏమమ్మా అర్థమో? పనికిరాని వస్తువు అంతేనా? స్క్రాప్ అంటే పనికిరాని వస్తువు. పనికిరాని వస్తువుకు జిఎస్టీ వేరే, స్క్రాప్కు జిఎస్టీ వేరే, దీనికి జిఎస్టీ వేరే. కొత్త బండికి జిఎస్టీ ఎంత ఉందో మాకు అదే జిఎస్టీ 28% తీసుకున్నారు. ఏం లేదు చాసీ నెంబరు ఇంజన్ నెంబర్లు ఇచ్చి మాకు బండ్లు కొత్తవి తెచ్చి మా ఇంటికాడ పెట్టారు. ఆడే ఉండే నేను ఏడ దాచిపెట్టలే మా ఇంటికాడ పెట్టి నేను చేసుకున్నా. కంపెనీ ఇచ్చింది మరి ఆ బుద్ధ అడిగినారా జిఎస్టీ ఎంత అని ఎవరన్నా ఈ బుద్ధ అడుగుతారా జిఎస్టీ ఎంత అని. కొత్త బండి 28% స్క్రాప్కి వేరే. అసలు ఇంకోటి చూస్తాను ద్వారా బంధానికి ఇట్టే జిఎస్టీ వేరే, డోర్కు జిఎస్టీ వేరే. ఎవరు తెలియదు దొంగ 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 అంటే. ఇంకోటి మేము ఏ నెలలో ఈ పొద్దు కాదు ఈ ఈ సెకండ్ ఈ నిమిషంలో ఈ సెకండ్లో చేస్తారు ఫ్రీ స్టేషన్. ఎందుకు? అవి స్పెషల్ స్టేటస్ ఉండే స్టేట్లు కాదా? చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ లేదు అడా, ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంటేజ్తో కట్టాలా? ఎవ్రీథింగ్ ఎగ్జెంప్టెడ్ దే ఆడ. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మా బస్సు పోతే 30 బర్తులకే చేసేది, ఆడపోతే 36 చేస్తారు. మేమంతా ఆడ 36 చేసుకొచ్చుకుంటున్నాం. ఈడ టన్నేజ్ ఒకటి ఇస్తే ఆడ 12 టన్నులు ఎక్కువ ఇస్తారు. ఇవన్నీ తెలియదు ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. ఈరోజు కర్ణాటకలో స్లీపర్ లేదు, తమిళనాడులో స్లీపర్ లేదు, కేరళలో స్లీపర్ లేదు, ఏమి తెలంగాణలో స్లీపర్ లేదు. ముందు ఆంధ్రాలో ఉండేది. కేసినేని నాని కొట్లాడినప్పుడు ఇక్కడ స్లీపర్ వచ్చింది. అప్పుడు కూడా అవన్నీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసి కొట్లాడింది. మరి ఇప్పుడు స్లీపర్లు ఏం చేస్తారు? ఈడైతే 30 ఇస్తారని చెప్పి నాగాల్యాండ్ మేఘాలయ ఏఆర్పై అక్కడ 36 చేసుకొని వస్తున్నాం. 36 బర్తలు చేస్తారు. ట్యాక్స్ ఒకటే ఇంక్రీజ్ కానీ బస్సు ఒకటే, టైర్లు అరుగుదల అదే, డీజిల్ అదే, మాకు 6 సీట్లు ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఉన్నా కాబట్టి పోతాను అవన్నీ తెలుసుకోకుండా దుంగలు 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 అంటే ఈ బుద్ధి ఏమైంది? కార్లన్నీ చిక్కినాయి. మేము అట్లా దొంగతనం చేయలేదు. మాకు కంపెనీ అమ్మింది 0 మార్క్ 3 మార్క్ ఈ బుద్ధి మార్క్ 4 లేదు. రాండి ఇప్పుడు మార్క్ 4 రిజిస్టర్ అవుతున్నాం. ఎందుకు 31 వరకు మళ్ళీ ఎగ్జిబిషన్ ఇచ్చినారు. అరిసింది అరిసింది అందరూ యూరో 3 యూరో 3. ఇప్పుడు 25 బస్సులు తిరుగుతున్నప్పుడు యూరో 3 2019 పోయింది. దానికి ఉండదా వాల్యుయేషన్ కానీ ఇంకోటి కానీ? పొల్యూషన్ తగ్గేయాలని చెప్పి పెట్టినారు అంతే. నేను ఈ పొద్దు తప్పు ఒకవేళ నేను చేసినానే అనుకుందాం తప్పు. ఈ సెక్షన్లో నేను పెట్టకూడదు, వాళ్ళ జరుగుతుంది కాబట్టి ఈ సెక్షన్లు పెట్టినారు. మరి ఈ పొద్దు అదే కర్ణాటకలో వీలుపై ఒక ఖాతాలో పెట్టి వీలు లెక్క కట్టి లాయర్లకు ఎందుకు ఫైల్ చేస్తున్నారు? అది ఇది కూడా చేయాలి కదా. అంతే కదా రూల్ ఇస్ సేమ్ కాదా అని అడుగుతారు. నేను దొంగోన్నే, బట్ రూల్ ఇస్ సేమ్ ఆర్ నాట్? వై దట్ డిఫరెన్స్ వాజ్ దేర్?
వీడైతే రాత్రి ఇంట్లో తెల్లవారుదల పట్టుకోండి 5 గంటలకు వచ్చి లేపి లోపలికి వేస్తారు. మరి ఆడ ఏలేదు ఇప్పుడు రాటి పోదానండి, బెంగళూరు పోదానండి, నేను కమిషనర్ దగ్గరికి పోదానండి. ఈ విల్ నాట్ అరెస్ట్ మీ బికాజ్ కోర్స్ ఆఫ్ ఇది ఉంటుంది, దానికి ఒక కోర్స్ ఉంటుంది, లా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ ముందు నీ కాడికి వచ్చేళ్ళకి లా అని చెప్పి లెటర్లు రాస్తారు అంటే మా కాడికి వచ్చినప్పుడు ఏం లేవు, లా లేవా, మీకైనా లా ఉండేది, నీ కష్టం వచ్చినప్పుడు వాడు అట్లా ఉన్నాడు వీడియో ఉంటాడు రాస్తావు. మరి మా కష్టం వచ్చినప్పుడు నాకు ఛాన్స్ లేదే, ఎందుకు లే? మరి ఈ ముందు కర్ణాటకలో ఎందుకు సార్ మాకు ఛాన్స్, నువ్వు ఎందుకు చేయలేకపోయినా వాడు? నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు, వాళ్ళకేమో లా అండ్ ఆర్డర్ ఉండాలా, ఏమీ మాట్లాడేదానికి లేదు, ఏమీ చేసేదానికి లేదు. ఏమో పది దీనికి కూడా ఏమన్నా 188 ఏమిటి మళ్ళీ అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు, మీతో మాట్లాడింది కూడా. ఇంకా మీరు ఊరికి బ్రేకింగ్ న్యూస్ గురించి ఆలోచించండి. బ్రేకింగ్ న్యూస్ ఎవరికైనా పెడుతుండీ, అందరినీ ఇచ్చేద్దండి. మీరు బ్రేకింగ్ న్యూస్ పెట్టి 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 ఏమైనా తెలుసా, మాకు బెయిల్ లేకుండా చేసింది. పాపం ఇప్పుడు వాళ్ళని అనకూడదు, ఇప్పుడు మన మేజిస్ట్రేట్లు కానీ జడ్జులు కానీ వాళ్ళు పేపర్ ఎక్కువ వస్తారో చూస్తారు ఏమవుతుందని. ఓహో ఇంత గలాట్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది అని చెప్పి మాకు మాకు కొద్దిగా కష్టం వచ్చింది. అందుకే మిమ్మల్ని అందరిని పిలిచినది. ఇప్పుడు సాక్షిలో రాకపోతే నేను పిలిచేది కూడా లేదు, ఏదో కొందరు పిలుచుకొని రాన్నా ఇంట్లో ఉంటారు కదా. దీంట్లో కూడా ఇప్పుడు మీరు ఎట్లా మమ్మల్ని పక్కన పక్కన పెట్టినారు ఒక్కో పార్టీని, ఒక్కో పార్టీని మీరు ఎట్లా పక్కన పెట్టారు అట్లా కూడా మాకు మాకు కూడా పార్టీలు ఉంటాయి దీంట్లో మీ దాంట్లో కూడా. ఏదో వాళ్ళని పిలుచుకొని దిగొద్దు, సాక్షి దయ వలన మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి చూస్తారా, ఏం సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసిన దాంట్లో. రైట్, థ్యాంక్ యూ. ఈ వరుస కేసులు వివాదం ఏంటి సార్? మరి మీరైతే నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి ఉంటున్నారు, వరుసగా కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడ? ఇప్పుడు రూల్ పొజిషన్ ఎవరికి తెలియదు, నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు యూరో ఫోర్ వచ్చినాక నీ ముందర బండి పోతాంటే నువ్వు ఇట్లంటే నా నంబర్ ఏమి, దాని ఫైనాన్స్ ఏమి, అన్నీ వస్తుంది నీకే వస్తుంది. మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము పేపర్ పెడతానే వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు జిఎస్టీ కట్టినావా లేదా అనేది, జిఎస్టీ కడతానే అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఇది ఉంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కార్లకు ఒకటి, బస్సులకు ఒకటి, లారీలకు ఒకటి, ఇట్లా పెట్టినారు. జిఎస్టీ ఎంటర్ అయితేనే ఇక్కడ అందరికీ అన్ని ట్రాన్స్పోర్ట్కి వచ్చేస్తుంది. పలానా చాసీ నంబరు, పలానా చాసీ బయటకు వచ్చింది, పలానా మోటార్ సైకిల్ బయటకు వచ్చింది, పలానా కార్ బయటకు వచ్చిందని ఎంటర్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర ఇమీడియట్గా ఈ యూరో ఫోర్లో వచ్చేస్తుంది. ఎనీవేర్ ఎనీ స్టేట్ ఆన్లైన్ ఇట్లా అంటానే నా నంబర్, నా చాసీ నంబర్, ఇంజిన్ నెంబర్ కడితేనే ఇది కంపెనీ అమ్మిందా లేదా, దీనికి జిఎస్టీ కట్టినారు లేదా వచ్చేస్తుంది. ఏం తీసుకున్నారు? ఇప్పుడు 15 మంది నేను చేసినారు కదా, 15 మందికి ఇచ్చే సస్పెన్షన్ ఏమో ఇచ్చినారు, మేమో ఇచ్చినారు కదా. ఇప్పుడు నేను దొంగనయ్యా, ముందు మీరు అసలు అశోక్ లీలాండ్ వానికి ఎందుకు చేయలే? రే నువ్వు స్క్రాప్ అంటే ఎట్లా ఇచ్చినారో లారీ లారీ అని. అసలు నీకు నంబరు, చాసీ నంబర్, ఇంజన్ నంబర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? స్క్రాప్గా అమ్మినప్పుడు, అంత ఇడిభాగాలు అమ్మినప్పుడు నువ్వు ఇన్వాయిస్లో ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావంటే చెప్తే, మీకు టైం ఉంటే చెప్తా. అయ్యా యూరో 3 అప్పుడు ఏమైందంటే ఒక లిమిట్ పెట్టినారు, ఈ నుంచి మీరు బండ్లు తయారు చేయకూడదు అని. అయితే నేను చేసినారు బండ్లు తయారు చేసేవారు సుప్రీంకోర్టు పినారు, పోరా నీకు 5 నెలలు ఇస్తా టైం అని ఇచ్చినాడు. మళ్ళీ తయారు చేసినారు, అవి అమ్ముడు పోతే మళ్ళీ పోతే మళ్ళీ ఇచ్చినారు, అట్లా 5 సార్లు ఇచ్చినారు. 6వ సారి ఏం చేసి పొద్దు రోజులు ఇస్తానని మళ్ళీ చేసినారు వీళ్ళు. చేసేదానికి ఏమైంది? ఈలే 27,000 వెహికల్స్ నిలబడిపోయినాయి. నిలబడిపోతే ఏం చేసినారు? ప్రతి ఆర్టీఓ ఆఫీస్లో పోయినారు, కంపెనీ వాళ్ళంతా చేసుకొని ఏమో చేసుకున్నారు. ఎక్కడ సరే నేను దొంగనా కొడుకుని, దొంగోన్ని నేను ఏ ఆర్లో చేసిన తాడిపత్రులు ఎట్లా రిజిస్టర్ అయినాయి? ఎఫ్ఐఆర్లో ఏముంది? నేను 26 బండ్లకే నేను సాక్షి తెచ్చినాడు, ఎందుకంటే బ్యాంక్ ఇప్పుడు
వైట్ మనీ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, మా లోన్లు ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏముంది? 145 బండ్లకు ఎఫ్ఐఆర్ ఏముంది? 26 బండ్లే దివాకర్ రెడ్డి ట్రావెల్స్ అని ఉంది కదా, దివాకర్ ట్రావెల్స్కి 26 ఎఫ్ఐఆర్. నేను అబద్ధం చెప్పలేను కదా, మీరు స్టేషన్ పోతే తెలుస్తుంది. మరి 26కు 141 ఎట్లా చేసినారు? పట్టుకోవడం కొట్టడము. నువ్వు ప్రభాకర్ చెప్పు, అసలు నేను ఎట్లా ఇన్వాల్వ్డ్? ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఏ బస్సు ఏ లారీ నాకు పెడితే లేదు, ఏం లేదు. ఎవరిని పట్టుకోవడం, వాడిని పట్టుకోవడం, కొట్టడం. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులో మీకు మోటార్ సైకిల్ ఉన్నాయేమో, మీరు ఏజెంట్కి ఇచ్చింటే మీరు కూడా దొంగలు ముందు. ఎందుకంటే పోలీస్ సర్టిఫికెట్ ఆడిస్తారప్ప సంతకాలు పెడతారు. నేను ఎప్పుడు చేయలే, మేము చేయలే. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ ఓనర్స్, ప్రొఫెషనల్ ట్రాన్స్పోర్టర్స్. మీకు ఓపిక ఉంది, అక్కడున్నారు ఏజెంట్ ఉన్నారు, చేసినాం. దాన్ని పట్టుకొని ఏం చేసింది? వాడోడో చేసినాడని చెప్పి కొట్టి కొట్టి, దీంట్లో ఉమారెడ్డికి సంబంధం, ప్రభాకర్ రెడ్డికి సంబంధం. మీకు మోటార్ సైకిల్ ఉంటే మేమన్నీ దొంగ సర్టిఫికెట్లు సొంగే, మీ కూడా ఎస్ఐలు కానీ సిఐలు కానీ పోలీసులు కూడా ఓపిక ఉండదు పాపం, ఆ పేపర్లు ఇస్తారు. ఇక సమయం పెట్టి చేసి పరుస్తాడండి. ఆర్టీఓ ఆఫీస్లో చుట్టూ ఉండేటేంటివి? నేను దొంగ అని ఇప్పుడు కార్లు కూడా నావేం చెప్తే పోతానులే. దాంట్లో కూడా ఇరికిండే, మా ఊళ్ళో కూడా 2-3 తెచ్చారు సోమే, ఇరికిండి దాంట్లో కూడా. ఇప్పుడు నాకేం బాధ లేదు, నేను మళ్ళీ లోపల పోయి రెడీ ఉన్నా. మీ పిల్లల గురించి, మీ మనవల గురించి ఆలోచించుకోండి, నాకేం నా కొడుకు గురించి ఆలోచన లేదు. ఏదో చేసుకుంటాడు, బతుకుతాడు. మీరు పూర్తి బతకనికపోతే ప్యాక్, కెనడాకో బనడాకో ప్యాక్. మీ పిల్లలు అడిగిపోతారు, మా చేతగా రైతాంగం అంతా ఏముంది? ఎంతసేపు నేను బతకాల్సిందే. అందుకని నా బాధ అంత ఎవరంటే, అందరూ ఏదైనా ఆలోచించండి దయచేసి. లెట్ ద లా అండ్ ఆర్డర్ బి మెయింటైన్డ్. మనకు అందరికి ఉండేది ఒకటే ఆయుధం. ఏమయ్యా అర్జునికి ఏదో ఉంది కదా స్వామి, పాస్ పాస్ అత్తం ఏదో అంటారా? నాకు అంత తిరిగి సవదు. అట్లనే మనకు ఉండేది ఏమి? కోట్లు. మరి ఆడ లీగల్గా ఈ ముందు కోర్టుకు పోయి ఒక నోటీస్ ఇచ్చి నాన్ ద్వారా మా మీద ఎంక్వైరీ చేస్తారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్, ఇట్స్ నథింగ్. ఎందుకంటే మాకు వాళ్ళు సరిపోదు, చేయి. ఇది నీకు జరుగుతుంది, మీకు జరుగుతుంది. మనం 5 గంటలకు నిద్ర లేపి పోలీసులను పంపించి అడిగే టైం లేకుండా, మాట్లాడే టైం లేకుండా, ప్రెస్ వాళ్ళు రానివ్వకుండా, ప్రెస్ వాళ్ళు గేటు బయటే వేసి తోసి మా గ్లాసులన్నీ ఎత్తి మేము పోతా అంటే మిమ్మల్ని తరిమి. ఇప్పుడు బెంగళూరులో జరగలే, పోయినారు. ఒక అతను సందం పెట్టి మా ఎమ్మెల్యే గారు ఒక వకీలు పెట్టుకొని 5 లక్షల 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వకీలు చాలా కాస్ట్లీయెస్ట్ అఫేర్ ఇస్ ఇస్ గోయింగ్ మా ఊర్లో బెయిల్ ఏమండి 50,000 వేలు మన వకీలకి. కానీ ఒక 4-5 లక్షలు పెట్టుకొని మళ్ళీ తెప్పించాడు సార్, ఇది అయినాక మళ్ళీ ఇస్తాంలే సార్ చెప్తాం మేము అట్లే. ఇప్పుడు 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని చూడు లీగల్గా ఎంత బాగా పోయినాడు. మరి అదే ఇక్కడ జరిగింటే సంతోషించింది అది. ఇప్పుడు అంతా ఇదేమరా అంటే, దే ఆర్ అట్ కరెక్ట్ ప్రొసీజర్ ఇన్ కర్ణాటక, వై దే ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అదండి నా ఉపయోగం అంటారు, ఏమంటారు? రైట్, ఇంకా మీరు ఏమన్నా అనగలుగుతారు? లేదు నేనే అడుగుతాను మిమ్మల్ని, మీరు అడగకపోతే. రే ప్లేట్లు పెట్టమను. అది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు లీగల్గా పోయినారు, మరి అదే ఇక్కడ ఎందుకు లేదు? నువ్వేదో జరుగుతుంది, నీకు పొద్దున ఉప్పులు జరుగుతుంది, నువ్వు ఢిల్లీకి పోతుంది రాస్తవి. నో, ఇట్స్ రాంగ్. నేను ఒకటి చెప్తా, ఇంతవరకు ఆయనకు మీరు ఇన్ని కేసులు ఓడిపోయినాడు, కిన్ని కేసులు ఓడిపోయినట్టు. ఏం ఓడిపోయినాడు ఆయన? నవరత్నాలు ఏంటి దానికి? ఎప్పుడు కోర్టుకు పోయి, ఎప్పుడు వాళ్ళు స్టే గీయలేదు? నువ్వు చేసిన తప్పుదానికి పోతాను, కోర్టుకు పోతాను, వస్తాను స్టే. అది పరిస్థితి.
ఇప్పుడు మీరు చెప్పాలి ఆ దొంగ ఉన్నా మరి దొంగని తాడేందుకు లీగల్గా నీడెందుకు పట్టుకునే దొంగని అంటే మా దొంగ దొంగతనం చేస్తే మీకు కూడా ఛాన్స్ ఉండదు లోపల వేస్తారు మళ్ళీ చూసుకోరంటారు ఏమైనా మీరు చెప్పాలి ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్తానా ఈడ లా లేదు అంటున్నా ఉంది అంటారా మీరు ఏం చెప్పు నాకేం టేపు లేదు చెప్పాలి నువ్వు చెప్తే వింటా అంటే ఏం సార్ ఇలా ఉందే ఇప్పుడు నేను ఒకటే కంపేర్ చేయదు అక్కడికి పోయి మీరు అట్టా పోతున్నారు మరి ఈడెందుకు ఇట్టా పోలే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకవేళ నేను తప్పించుకుంటాను లోపలికి పోతాను ఐ హ్యావ్ సమ్ టైం నా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు రేపు నేను ఇస్తా అసలు ఒక్కడు కూడా అశోక్ లేలాండ్ మీద పోరు నేను పోతాను ఎప్పుడో పోయేటప్పుడు పోతాను నాకు టైం చాలా ఉంది టైం మీరు అన్ని మీరు చిక్కాలు పెట్టుకుని అసలు మాట్లాడతారు అంతకుముందు అంత పనులు నాకు అనిపిస్తాను నవ్వుతా అంటే అబ్బా ఏ దొంగలే మీరు నిజంగా దొంగలే ప్లేట్ మీరు మళ్ళీ దొంగలే ప్రెషర్లు మమ్మల్ని మాట్లాడేస్తారు మీరేం మాట్లాడరు ఏ నువ్వు అడుగు ఏమని అడిగితే క్లోజ్ అంటాను క్లోజ్ కాకపోతే నాకు జవాబు రాలే మీ దగ్గర నుంచి